जम्पालैना नीतो गमनी मल्ली मनला पुट्टिंचाडु सीतारामुलनी इदो रकम स्वयं वरम अनेटुगा मरी ओके सो एंटी ఈ పాటతో స్టార్ట్ చేశాను ఇంత చక్కగా రెడీ అయ్యి ఎంతో సాంప్రదాయంగా తెలుగుంటి అమ్మాయిలా వచ్చేసాను అనుకుంటున్నారా అదేనండి ఫస్ట్లీ ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రేక్షకులందరికీ యమ్మీ హెల్తీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ వ్యూయర్స్ అందరికీ ముందుగా అట్లతది శుభాకాంక్షలు చూసారా యాక్చువల్లీ అట్లతది అందరికీ తెలుసండి కాకపోతే కొంచెం మరుపులోకి వెళ్ళిపోతుంది ఆ పండగని మళ్ళీ 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 మీ ముందుకి ఇలా తీసుకొచ్చడానికి ఈ రోజు ఈ స్పెషల్ అరేంజ్‌మెంట్స్ గాని ఈ స్పెషల్ అరేంజ్‌మెంట్స్ కి ఇంకొంచెం స్పెషాలిటీని పెంచడానికి మనకు ఒక స్పెషల్ గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఆ గెస్ట్ రావాలి అంటే మన ప్రోగ్రామ్ లోకి అలా ఎంటర్ అయిపోవాలి సో వెల్కమ్ టు యమ్మీ హెల్తీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ ओके अंडी सो मन उन्नामो अट्लतद्दि स्पेशल लो ओके अट्लतद्दि पंडग अंटे मन अंदरिकी तेलिसिंदे कानी अट्लतद्दि रोजु एं चेस्तारु एं वंटलु चेस्तारु पेल्लि अयिन अम्मायिलु पेल्लि कानि अम्मायिलु अंटे उय्याल लूगडं गानी अट्लु वेसुकोवडं गानी इला बोल्ड अने विषयालु मनकि तेलुसु कानी कोन्नि तेलियनि विषयालु अंटे आ कालं विषयालु कोन्नि मनकि ऐडिया लेवु सो आ विषयालन्नितिनि कूडा अंटे कोत्त कोत्त विषयालन्नितिनि कूडा मनकि तेलियजेयडानिकि मन मुंदुकु वच्चेस्तुन्नारु मन स्पेशल गेस्ट इज नन अदर देन सीता गारु सो लेट्स वेल्कम हर नमस्कार अम्मा नमस्कार ముందుగా మీకు అట్లతది శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అమ్మా బాగున్నానండి మీరు ఏ వంట చేయబోతున్నారు అట్లేస్తాం అట్లేస్తారు ఆ దానికేమో గోంగూర పులుసు చేస్తాను మరి ఈ అట్లు ఇంకా గోంగూర పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పుకుందామా ఈ గోంగూర బెల్లం పోపు దినుసులు ఇంగువ చింతపండు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి నువ్వులు కొంచెం పసుపు సాల్ట్ తాలింపుకి నూనె ఇది అట్లగండి ఫస్ట్ మనము మరి మన ప్రాసెస్ ని తయారీ పద్ధతిని స్టార్ట్ చేద్దామా అంటే ముందు పులుసు తయారు చేద్దాం ఫస్ట్ పులుసు తయారు చేద్దాం అయితే పులుసుకి ఒక గిన్నె కావాలా గిన్నె కావాలండి చిన్న గిన్నె చాలు ఆ పోనా ఓకే సో మనం ఫస్ట్ పాన్ లో తీసుకుందాం ओके सो फर्स्ट मनम गोंगूर पुलुसु चेसुकुंटुन्नामु ओके नम कोंचेम ऑयल वेसानंडि मुंदु हां तर्वात पोपु दिनुसु हां ओके सो कोंचेम वेड अवगाने वेड कोंचेम सेप अवि मनकि अला फ्राई अवुतू उंटायि कदा अवुनु हां वेंट वेन्ने ओकटि ओकटि वेसेस्तू उंटाम एंडि मिर्चि कूडा वेसे एंडि मिर्चि अंडि బామగారు ఎండు మిర్చి ఏ రకంగా అంటే మన ఆరోగ్యానికి మంచిది ఏమైనా తెలుసా మీకు అంటే ఏమైనా ఒక చిట్కా ఇవ్వగలుగుతారా ఎండు మిర్చి కన్నా అసలు పచ్చిమిర్చి ఆరోగ్యానికి బాగుంది చాలా మంచిది అవును హా ఎండు మిర్చిలో కూడా ఎక్కువగా పచ్చిమిర్చి వాడితేనే బాగుంటుంది బాగుంటుంది కానీ ఎండు మిర్చి కూడా మనం కానీ కొన్ని కొన్ని ఇంటల్లో తప్పనిసరిగా ఎండు మిర్చి వాడాలి అంటే ఆ రుచి కోసం ఆ టేస్ట్ కోసం మనం వాడాల్సి ఉంటుంది వాడాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఇంటల్లో తీసేయాలి ఒక దాంట్లోకి మళ్ళీ ఆయిల్ పోసి కొంచెం ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు మళ్ళీ మనం పోపు వేసుకుంటున్నాం ఒకసారి ఆల్రెడీ ఒక పోపు చేసుకొని అవి సెపరేట్ గా పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకమ్మా రెండు రెండు సార్లు అదే పులుసు కదా పులుసు పెట్టుకుంటున్నాం అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుంటాం వెల్లుల్లి మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచిది మీకు మీకు అంటే బామ్మల దగ్గర బోల్డ్ అని చిట్కాలు ఉంటాయి కదా అలాంటి చిట్కాల్లో ఒక చిట్కా ఏమైనా చెప్తారా వెల్లుల్లివి అన్నిటి గుండెకి ఆరోగ్యానికి మంచిది హార్ట్కి హార్ట్కి మంచిది హార్ట్కి రోజు ఒక వెల్లుల్లిపై తిన్నా ఒక అంటే రేక చాలు ఒక 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 రేక్ తింటే చాలా మంచిది చాలా మంచిది ఓకే సో హార్ట్కి చాలా మంచిది అన్నమాట అలాగే మనం ఇంగు కూడా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఇంగు వేసాను గోంగూర పేస్ట్ లో
కొంచెం వాటర్ వేసి కొంచెం పల్చగా చేసి ఇందులో వేసేయండి సో సేమ్ మనం పోపు దినుసులు వేసుకున్నాము వెల్లుల్లి వేసుకున్నాము ఇప్పుడు మనం తర్వాత ఆల్్రెడీ మనం గోంగూర పేస్ట్ ఏదైతే చేస్తున్నామో అది కూడా కలిపేస్తాం ఇలా కొంచెం మగ్గుతుందమ్మా ఇది కొంచెం సేపు ఆల్్రెడీ మనము చింతపండు రసం కూడా తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం తగినంత సాల్ట్ కొంత సాల్ట్ ఇందులో వేసాను ఓకే ఆల్్రెడీ వేస్ట్ లో సో ఆల్్రెడీ కొంచెం సాల్ట్ ఉప్పు ఆల్్రెడీ ఉంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అలానే కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం అవలం ముక్క కొంచెం సో అలా పాలంగ వేసేచాల వేడి కల కరిగిపోతుంది కరిగిపోతుంది సో బామగారు సో ఇది కొంచెం మగ్గే ఎంత వరకు మనం కాసి మాట్లాడుకుందాం చెప్పండి అంటే బామగారు నాకు ఎన్ని డౌట్లు ఉన్నాయి అంటే అసలు అట్లదది రోజు అసలు రోజును ఎలా మొదలు పెడతారో చెప్పాలి తెల్లవారుజామున లేచి లేస్తారు లేచి స్నానాలు చేసి అన్నం వండుకొని దానిలోకి గోంగూర పచ్చడి నువ్వుల పొడి చేసుకుని ఉల్లిపాయ పులుసు గోంగూర పులుసు ఇవన్నీ చేసుకుని భోజనాలు చేసి ఇక అక్కడి నుంచి మొత్తం ఇళ్ళిళ్ళకి తిరగటం అనమాట ఇంటింటికి ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తారు ఇప్పుడు మామూలుగా మూడు గంటలకే అలా లేచి స్నానాలు చేసి వండుకుని తిని ఇవన్నీ సరికి ఐదు గంటలు అవుతుంది ఐదింటికి ఇక మళ్ళీ బయలుదేరుతారు అనమాట అట్లా తద్దోయ్ ఆరట్లో ముద్దపప్పు మూడట్లో అట్లా తద్దోయ్ ఆరట్లో ముద్దపప్పు మూడట్లో అని పాడుకుంటూ ఇంటి మామూలుగా ఇంటింటికి వెళ్ళి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా లేవగొట్టేసి పల్లెరకాయలనే ఉండేవి మా చిన్నతనంలో అల్లే అంటే ఇంత కాయలు ఉంటాయి వాటిని చుట్టూ ముళ్ళే అనమాట మనం కాలేసి వేసామంటే గుచ్చుకుపోతాయి వాళ్ళ ఇంటి ముందు వేసేసి చల్లేసేసి వచ్చేవాడు ఆ రోజులు తిట్టకూడదు ఎవరిని మనని బాధించినా కూడా ఇంకొకరు తిట్టకూడదట అందుకని ఎలాగో తిట్టరు కదా అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి చల్లుకుంటూ వచ్చాడు అట్లతొద్ది రోజు ఏం కాయలు అన్నారు అవి పల్లేరుకాయలు పల్లేరుకాయలు అలా ఇంటి ముందు వచ్చేసి ఇంటి ముందు వేసిన ఎలా పల్లేసేసి చల్లేసేసి శుభ్రంగా మళ్ళీ తెల్లవారాక పెద్ద పెద్ద ఉయ్యాలు చెట్లుని చింత చెట్టుని వాటిని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఉయ్యాలు వేయించుకునే వాళ్ళం పాలేళ్ళ చేత ఆ ఉయ్యాలు వేయించుకుని ఆ ఉయ్యాల్లో ఊగేవాళ్ళం ఒకడు ఎక్కితే ఒకళ్ళు అలా ఊపి చాలా చిటారు కొమ్మ దాకా బాగా ఊగేవాళ్ళం ఆ రోజుల్లో చాలా సరదాగా ఉండేది సాయంత్రం దాకా ఉపవాసం ఉండడం తెల్లారకట్ట భోజనం చేస్తాం కదా ఇంకా మరి రోజంతా ఏమి తినం అనమాట అంటే పచ్చి మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు కూడా తాకుండా సాయంత్రం చంద్రుడు వచ్చేదాకా ఉండి అప్పుడు మళ్ళీ అట్లు వేసుకుని అట్లు ఒక అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక ముత్తైదుకి వాయనం ఇస్తారు అప్పుడు అట్లే తిని ఉంటాం అనమాట ఆ రోజుకి అంతే ఇంకేం చేయరు అట్లే తినడం మరి ఎక్కువగా ఈ పండుగ అన్నది అట్ల తద్ద అనేది ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటారండి ఎక్కువ పల్లెటూళ్ళలో జరిపేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఎక్కడుంది అసలు ఎక్కడ లేదు అడిగంటి పోయి అన్ని అలాంటివన్నీ అందుకే అడిగంటి పోయాయి కాబట్టి అవి మళ్ళీ తీసుకొని రావడానికి ఈ రోజు ఇలా కార్యక్రమం జరపడం అండ్ మీలాంటి అంటే బాగా అంటే మీ అనుభవానికి ఇంకా ఏది తిరుగుండదండి సో ఇలాంటి పిలిచి మీతో అన్ని చెప్పించుకోవడం మాకు తెలియని విషయాలు బోల్డ్ అని ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు ఎలా అలా చెప్తే మేము తెలుసుకుందామని ఇలా మిమ్మల్ని పిలవడం జరిగింది అట్ల తద్ది అనగానే మీకు ఏ పాట గుర్తు వస్తుంది పాట పాటలు నాకేం రావాలి ఏం రావా ఇప్పుడు ఇప్పుడే అన్నారు కదా ఒక మన అది ఊరికే మామూలుగా పాడుకునేది అంతేనా ఇది పోపు వేయించాం కదా ఈ పోపు కొంచెం నువ్వులు కూడా వేయించాం ఓకే సో ఆల్రెడీ మనం ముందు వేసుకున్న ఈ పోపు ఈ నువ్వులు కూడా మిక్సీ పట్టేసి వేయించుకున్న నువ్వులు ఇప్పుడు మనం మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టి సో ఆల్రెడీ మనము ఈ మరుగుతున్న ఈ గోంగూర పులుసు కలిపేసుకుంటాం అందుకనే మనం రెండు సార్లు ఫ్రై చేసుకున్నామైతే నేను అదే అనుకున్నాను ఒకసారి మీరు తాలింపు వేశారు ఇంకొకసారి తాలింపు వేశారు సో ఒక తాలింపు పోపు పోపు ఒక తాలింపు ఇలా మనం పౌడర్ చేసుకోవాలి అంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఇది కారం వేస్తే అంటుకుంటుంది అనమాట
కారం అంటేతే బాగుంటుంది కారం అంటేతే కొంచెం బాగుంటుంది ఆహా పుల్ల పుల్లగా కారం కారంగా ఓకే సో మన గోంగూర పులుసు సిద్ధంగా ఉంది రెడీ ఓకే ఇప్పుడు మనం ఈ లోపు మనం వాటర్ కూడా వేసేసుకోవాలి కదా సో ఇది మనం పక్కన పెట్టేసుకొని ఈ లోపు మన దోస పాన్ అట్ల పాన్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేయాలా అవసరం లేదా पड़ता गोंगूर पुलिस दोस ఇంకా ఆ రోజు ఆటలతది ప్రత్యేకత గురించి చెప్పండి ఇంకా ఇంకా ఏమేం చేస్తారో ఏంటి చేసేవైతే అదే ఆ అది దాని ప్రధానం ఎందుకు చేస్తారు అనేది అంటే ఆ ఎందుకు చేస్తారు అది ఒక రాసకన్య ఒక బ్రాహ్మణ కన్య శూద్ర కన్య వైశ్య కన్య వీళ్ళంతా కలిపి ఈ నోవ పట్టారట ఈ నోవ పట్టేటప్పటికి రాసకన్య కొంచెం సుకుమారం కదా ఆవిడ ఉండలేక కళ్ళు తిరిగి పడిపోయింది తమ సానమే కళ్ళు తిరిగి పడిపోయేటప్పటికి వాళ్ళ అన్నగారు చూసి అయ్యో చెల్లెలు పడిపోయింది అని చెప్పేసి జాలితో ఏం చేస్తాడంటే సో ఒక చెట్టుకి అద్దం కట్టి సూర్యుడు అలా కనిపించేట్టుగా పెట్టాడట సూర్యుడు కనిపించేట్టుగా పెట్టి చెల్లి చూడు చంద్రుడు వచ్చేసాడు లేచి భోంచేయన్నాడట అమ్మాయి ఏమో పాపం నిజమే కాబోస్తా అనుకుని ఆ కళ్ళు తిరిగిన ఎగలో ఉండి సమంగా చూసుకోక తినేసింది తినేటప్పటికి ఆమెకి ఎన్ని సంబంధాలు వచ్చినా ముసలివాళ్లే వస్తున్నారు ముసలి మొగుళ్ళు ఉన్న సంబంధమే ఏంటి అందరూ పిల్లలు నా స్నేహితులందరికీ పడుచుకోవాళ్ళు వస్తున్నారు నాకు ఇలా ముసలి మొగుడు వస్తున్నాడు ఏంటి కారణం అని తెలియక ఆఖరికి అన్నగారులు విసిగిపోయి ఇంకా అదే సంబంధం ఒక ముసలి మొగుడినే సెటిల్ చేశారట సెటిల్ చేసేసరికి ఆఖరికి ఓ రోజు ఇంకా పెళ్లి చేసుకోక అర్ధరాత్రి వేళ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి ఓ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోండి అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అయ్యి ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావంటే ఇలా జరుగుతోంది ఎందుకు జరుగుతోందో నాకు అర్థం అవ్వట్లేదు నేను ఎప్పుడు మొగడు ముసలి మొగళ్ళే వస్తున్నారు నేను అట్లదే నువ్వు కూడా నువ్వు చేశాను అంటే అలా కాదమ్మా నువ్వు ఉల్లంఘన చేస్తావు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కళ్ళు తిరిగి పడిపోయేటప్పటికి నీ అన్నగారులు ఇలా చేశారు సూర్యుడిని చూపించే నీకు చంద్రుడు వచ్చాడని చెప్పారు అందుకని చెప్పేసి నువ్వు మళ్ళీ నోవు పట్టు నువ్వు శుభ్రంగా శ్రద్ధగా చేసుకో చేసుకుంటే నీకు పడుచు మొగడు వస్తాడని చెప్పారు అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చి మళ్ళీ నోవు పట్టి అప్పుడు ఇంటికి వచ్చి చేసుకో మళ్ళీ నోము పట్టి శ్రద్ధగా చేసుకునేటప్పటికీ పడుచు మొగుడు వచ్చాడట అది అసలు దాని ప్రధాన అంశం అన్నమాట పడుచు మొగుడు కోసం చేస్తారు అవునా అంటే మంచి మొగుడు రావాలి మంచి మొగుడు రావాలి అంటే ఇది ఓన్లీ పెళ్లి కాని వాళ్ళే చేస్తారా పెళ్లి అయిన వాళ్ళు కూడా చేస్తారు పెళ్లి కాని వాళ్ళు కూడా బాగా చేస్తారు వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా మన అట్లే అయిపోయాయి గోంగూర పులుసు అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా అట్ల సర్దికి ఇలా అట్లు గోంగూర పులుసు అలా తింటే బాగుంటుంది ఇలా బాగుంటుందా వావ్ నేను చాలా అదృష్టవంతురాలిని ఎందుకంటే బామ్మగారి చేతుల మీదుగా తయారైన అట్లు గోంగూర పులుసు నా ఎదురు ఇలా సిద్ధంగా ఉంది మరి మీరు కూడా చేసుకోవాలంటే మీకోసం మరోసారి రీక్యాప్ అట్లు గోంగూర పులుసు కావలసిన పదార్థాలు గోంగూర బెల్లం పోపు దినుసులు ఇంగువ చింతపండు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి నువ్వులు పసుపు ఉప్పు నూనె దోసపిండి తయారు చేసే విధానం స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక పోపు గింజలు ఎండుమిర్చి వేసి వేపి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి
మళ్ళీ పోపు దినుసులు వేయాలి. ఇందులో వెల్లుల్లి ఇంగువా కూడా వేసి వేపాలి. తర్వాత కొన్ని నీళ్లు పోయాలి. గోంగూర పేస్ట్ లో కొన్ని నీళ్లు పోసి కలిపి పోపులో వేసేయాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి తగినంత ఉప్పు వేయాలి. ఇందులోనే పసుపు బెల్లం ముక్క వేసి మగ్గనివ్వాలి. ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పోపు గింజలు ఎండుమిర్చి వేయించిన నువ్వులను మిక్సీ పట్టి ఆ పొడిని గోంగూరలో వేసి కలపాలి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పై పెనం పెట్టుకోవాలి. దీనిపై దోశలు వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. గోంగూర పులుసును బౌల్ లోకి తీసుకుని దోశలతో పాటు సర్వ్ చేసుకుంటే అట్లతది స్పెషల్ అట్లు గోంగూర పులుసు తయారు. రీకాప్ కూడా చూసేసారు కదా. ఇప్పుడు మనము టేస్ట్ చేసే టైం. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది. ఎందుకంటే మీరు చేస్తుంటే నోరు ఊరిపోతుందా? చేస్తుంది, చూడండి చూడండి. మీరు నన్ను మనవరాలు అని పిలిచేంత వరకు నేను తిన్నా. మనవరాలే మరి అన్నా తిన్నా బావగారు? తిన్నా. మీరు కూడా తినండి. బామ్మగారు ఇంత ప్రేమగా చేసి ఇచ్చారు, ఫస్ట్ మీకే పెడతాను. ఎప్పుడూ నేను తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది కదా, బాగుంది కదా. ఎలాగండి మీరు మామూలుగా అజ్జాన ఇది తీసేసారు, అది తీసారు, ఇది వేశారు, అది వేశారు, మీరు చెప్పినట్టుగా కారం పులుపు అన్నీ అన్నీ సమానంగా సరిపోయి ఇంత అద్భుతమైన వంట, అది కూడా ఈ స్పెషల్ డే రోజు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బామ్మగారు. మరి ఇంకో వంట కూడా మాకు చేస్తారు కదా బామ్మగారు? మరి ఇద్దరం కలిసి ఒకసారి బ్రేక్ తీసుకుందామా? ఒకసారి అనండి, టేక్ అ బ్రేక్ అని. టేక్ అ బ్రేక్. తీపి కొంచెం ఉండాలి కదా, అందుకని కొంచెం సమానంగా ఉంటేనే బాగుంది. సమానంగా ఉంటే బాగుంటుంది. బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ, ఇది పల్లి పౌడర్. పల్లి పౌడర్. ఇంకా పిండి వంటలు బాగా ఏం చేసేవారు? ఇంకా పిండి వంటలు అంటే పూర పిండి వంటలు ఇవే కదా, బొబ్బట్లు, ఊర్లు, అరిసెలు, జంతికలు, చెగోడీలు, ఇలాంటివే. శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ.